नमस्ते वेलकम टू वैजाग् लोकल न्यूज प्रेक्षक महाशैलकु संक्रांति शुभाकांक्षलु नेनु कृष्ण कुमार वार्तल्लो मुंदुगा हेडलाइन्स चूद्दां పోలవరం ప్రాజెక్టును రాజధాని పేరు చెప్పి అమరావతిని చంద్రబాబు ఏటీఎంలో వాడుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణ. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ముగిసాయి. గత నెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమై కోవిడ్ వల్ల ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. उत्तराखंड राष्ट्र में वेद पाठशाला एर्पाटुकु शारदापीठम सुमुखंगा उंदनी पीठम उत्तराधिकारी स्वात्मानंदेंद्र सरस्वती अन्नारु. आ राष्ट्र मुख्यमंत्री त्रिवेंद्र सिंग रावत को तेलियजेशारु. पेट्रोल डीजल धरलु वरुसगा पेरुगुतुन्नायि. गतंलो मुनिपेनडु लेनि विधंगा रिकार्डुलु सृष्टिस्तू धरलु आकाशान्नि नंटुतुन्नायि. ఇక వివరాలు చూస్తే పోలవరం ప్రాజెక్టును రాజధాని పేరు చెప్పి అమరావతిని చంద్రబాబు ఏటీఎంలో వాడుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏనాడు రైతుల గురించి ఆలోచించని చంద్రబాబుకు ఇప్పుడు అకస్మాత్తుగా రైతుల గుర్తుకు రావడం విడ్డూరమని అన్నారు. ప్రజలు ఎందుకు ఓడించారో ఆలోచించడానికి చంద్రబాబుకు 20 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ 5 ఏళ్ల పాటు ప్రజల్ని మోసగించారని, చంద్రబాబు ఇచ్చిన 650 బూటకపు హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. సీఎం జగన్పై కడుపు మంటతోనే చంద్రబాబు పండగ సాంప్రదాయాన్ని వదిలి విషం చిమ్ముతున్నారన్నారు. పండుగ పూట ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాల్సిన మనిషి శాపనార్థాలు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు వేషాలు వేస్తున్నారని, ఆ గాలి మనిషి ఎన్ని గాలి కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. రోజు భోగి పండుగ సంక్రాంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ ప్రభుత్వం తరఫున, ఆ ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున, అందరి తరఫున భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా భోగభాగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారితో పాటు మీ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, సోదరులకి, అందరికీ కూడా పండగ పండగ అంటే ప్రతి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఎవరైనా కలిసినా అందరూ ఒకరికొకరు విషయం చెప్పుకుంటూ ఆనందంగా ఉంటాం. అన్నిటికీ భిన్నంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అన్ని అంశాల్లో కూడా అందరూ చేసింది ఏం చూసి చేయాలి, అందరూ ఆనందంగా ఉంటే నేందుకు ఆనందంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు చెప్పుకుంటే, శుభాకాంక్షలు చెప్పుకుంటే నేను చెప్పాలి అని ఒక తర్కంతో ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి నాకు అర్థమవుతుంది. ఉదయాన్నే ఇక్కడ పరటాల గ్రామం వెళ్ళాడు. బొగ్గి మంటలు బొగ్గి వేస్తుంటే అక్కడికి వెళ్ళి ఎవరైనా అంటే బొగ్గి కదా అందరికి శుభాకాంక్షలు చెప్పి వారికైనా సరే మనం ఒక మంచి మాట చెప్పి పలవడం అనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన సంస్కృతి. కానీ ఆ భోగి వెళ్ళిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్న భాష చూస్తే ఎన్ని గాయకులు ఉన్నాయి, ఒకటి కాదు ఎన్ని గాయకులు అంతా కూడా ఆయన కడుపులో ఉన్న ఆక్రోశం, ఆయన కడుపు మా పార్టీ మీద, మా నాయకుడి మీద ఉన్న ఆయనకున్న కడుపు మంట పైపించు అంటాడు. నేను అభివృద్ధి చేద్దాం అనుకుంటే రాష్ట్రపతి ఎందుకు నన్ను ఓడించారు దురదృష్టం అని అంటాడు.
విశాఖ జిల్లా అనకాపల్లి తుమపాల సమీపంలోని మునుపెనడు లేని విధంగా తెల్లవారి 9 గంటల ప్రాంతంలో విశాఖ ఏజెన్సీని తలపించే విధంగా దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో పట్టపగలే వాహనదారులు హెడ్ లైట్ వెలుతురులో రాకపోకలు సాగించారు. అంతేకాకుండా సంక్రాంతి సందర్భంగా తమ సొంత ఊళ్లకు వాహనాలపై చేరుకునేందుకు అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే ప్రధాన రహదారుల మధ్య దట్టమైన పొగమంచు కమ్మివేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. విశాఖ జిల్లా సబోర మండలం ఆరిపాక పంచాయతీ పరిధిలోని పెదయాతపాలెంలో ధనుర్మాస ఉత్సవాలు భోగి రోజైన బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఇక్కడి శ్రీగౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం పెద్దలు రేపాటి రమేష్, సెరగడం శంకర్రావులు మాట్లాడుతూ నెల రోజుల పాటు నిర్వహించిన ఈ ధనుర్మాస ఉత్సవాల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా కొత్త వలస సమీపంలోని మంగళపాలెం శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ గారు హాజరైనట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదాదేవి కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళపాలెంకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలు, భజనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా గురువారం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సబోరం మండలంలో భక్తులు తమ ఇళ్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముంగిట ముత్యాల ముగ్గులు వేశారు. గంగిరెద్దుల ఆటలు, జంగం దేవర బుడబుక్కల వేషగాళ్ళు, హరిదాసుల కీర్తనలు, సోది చెప్పే భామలు ఇత్యాది జానపద కళలు రంగరించిన దృశ్యాలతో గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భగవాన్ బ్రాహ్మణో వర్ధతాం భగవతో హరిప్రీతాం భగవతో శ్రీప్రీతాం లాంగల్య శుద్ధే ప్రద్యుమ్న శుద్ధే జాస్త దక్షిణ కలశోదకం ఈశాన్య భాగే నిక్షిపేత్తే అనిరుద్ధ శుద్ధే కర్ణ శుద్ధే జాస్త కలశోదకం నైరుత్య భాగే నిక్షిపేత్తే భగవత్ సర్వన్యోన్యాత్రిక దేవద్వర్ష సద సంపూర్ణమస్తు ఓం యజమానాయ జగత్ కుటుంబినే సర్వలోక సంరక్షణార్థాయ సిద్ధి వృద్ధుదయ కర్మణి శ్రీ వైష్ణవ ఆశీర్వచన ఉపేక్షమానాయ కర్త ఆచార్య వృత్తి పరిహార అందరూ కూడా మీ గోత్రనామా చెప్పి స్వామికి నమస్కారం చేస్తుంది. ప్రగతి భారత్ ఫౌండేషన్ సహకారంతో సంక్రాంతి పర్వదినాన వాలంటరీ సచివాలయం సిబ్బందికి జీవీఎంసీ 89వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వాలంటరీ సచివాలయం సిబ్బందికి చీరలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రగతి భారత్ ఫౌండేషన్ సహకారంతో కరోనా కష్టకాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పర్వదినాన అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి సహకారంతో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల సాధికారతను పెంచే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 89th వార్డు వైఎస్ఆర్సీపీ మీ వార్డు అభ్యర్థి మీ దొడ్డి కిరణ్. 2021వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే మన సంక్రాంతి పండుగ వచ్చిన సందర్భంగా 89th వార్డు ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సాయిరెడ్డి గారు మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న అన్ని సచివాలయాలకి అందరు వాలంటీర్స్కి కూడా ప్రగతి ఫౌండేషన్ తరపు నుంచి ఈరోజు పండగ సందర్భంగా భోగి సంక్రాంతి సందర్భంగా అందరికీ డ్రెస్ అండ్ మళ్ళీ శారీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 89th వార్డులో ప్రతి ఒక్క వాలంటీర్స్కి సచివాలయం సిబ్బంది కూడా ఎంతో ఆనందంగా హర్షం వ్యక్తం చేశారు. భోగి రోజు భోగభాగ్యాలతో ప్రతి ఇల్లు కలకలలాడాలని చెప్పేసని, అలాగే సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరికి మా జగనన్న నీడలో పనిచేస్తున్న సభ్యులందరూ కూడా అందరికీ వస్త్రాలు సమర్పించాలని నినాదంతో ప్రగతి ఫౌండేషన్ తరపు నుంచి ఈరోజు మన విశాఖపట్నం అన్ని సచివాలయాలకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 89th వార్డులో గల ఈ 7 సచివాలయాలకి ఇవ్వడం మాకెంతో ఆనందదాయకంగా భావిస్తూ, జగనన్న నీడలో మేము పనిచేస్తున్నందుకు మేమెంతో సంతోషం చెందుతూ, ప్రతి సంక్షేమ పథకం కూడా ఈ సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యవస్థ నుంచే ప్రజలకు నేరుగా చేరుతుంది కాబట్టి ఇంత మంచిగా అందరినీ ఆదరిస్తున్న జగనన్న అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి అని మేము మనస్ఫూర్తిగా. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత నెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ వల్ల ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంతో పోల్చితే 60% మేర భక్తుల సంఖ్య తగ్గిందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ఉత్సవాల రోజుల్లో 5 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 4 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఈసారి భక్తులు 2 లక్షల లోపే ఉంటారని, ఆదాయం సైతం 50% పైగా తగ్గిందని ఆలయ వర్గాల అంచనా. చివరి రోజు బుధవారం ఆలయ ఆవరణలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీచక్ర నవార్చన, లక్ష్మీ హోమం, సప్తసతీ వేద విద్యాపారాయణ కొనసాగించారు. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆయా పూజలతో మార్గశిర మాసోత్సవాలు ముగిసినట్లయింది. సాయంత్రం నుంచి ఆలయంలో పూర్ణ కుంభ కలశం ఆకారంలో 1008 దీపాలను వెలిగించి అమ్మవారికి నివేదన చేశారు. బురుజుపేట ప్రాంతానికి చెందిన యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి రోజు పూజల్లో ఆలయ ఈవో ఎస్జే మాధవి, ఏఈఓ వి రాంబాబు, పి రామారావు, పర్యవేక్షకులు అప్పల నరసింహరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం, వేచి ఉండండి. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే
కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. అందరికి నమస్కారం. డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతుల సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళైతే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వేద పాఠశాల ఏర్పాటుకు శారదాపీఠం సుముఖంగా ఉందని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్కు తెలియజేశారు. ఉత్తరాది పర్యటనలో భాగంగా స్వామీజీ బుధవారం రావత్ను కలిశారు. హరిద్వార్లోని కుంభమేళాలో పీఠం చేపట్టనున్న సేవా కార్యక్రమాలను వివరించారు. చార్ధామ్ క్షేత్రాల్లో నిత్యం వేదపారాయణం చేపట్టాలని కోరారు. డెహ్రాడూన్లో స్థలం కేటాయిస్తే సాధువులు, సామాన్యుల కోసం కంటి ఆసుపత్రిని నిర్మించి ఉచితంగా సేవలు అందిస్తామని వివరించారు. మార్చిలో జరిగే కుంభమేళాలో జిగే సాహిస్నాన్కు స్వరూపానందేంద్ర స్వామి హాజరవుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే టీకా విశాఖ చేరుకుంది. గన్నవరం నుంచి ప్రత్యేక వాహనంలో వ్యాక్సిన్ను పంపించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి కార్యాలయానికి ఎస్కార్ట్ వాహనం సైరన్తో వచ్చింది. అప్పటికే వ్యాక్సిన్ వాహనం కోసం వేచి చూస్తున్న డీఈఓ జీవన్ రాణి, ఇతర అధికారులు పోలీసుల పర్యవేక్షణలోనే వ్యాక్సిన్ పెట్టెలను అందుకున్నారు. టీకా కేంద్రంలోని వ్యాక్సిన్ కూలర్లో +2 నుంచి +8 ఉష్ణోగ్రతల మధ్య వీటిని నిల్వ చేశారు. కలెక్టర్ వినయ్ చంద్, సంయుక్త కలెక్టర్ అరుణబాబు టీకా నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. 16న ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్ ఏర్పాట్ల గురించి డిఎంహెచ్ఓ సూర్యనారాయణను వివరాలు అడిగారు. పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు దొడ్డి కిరణ్ నివాసంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు దొడ్డి కిరణ్ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దొడ్డి కిరణ్ మాట్లాడుతూ, కరోనా తర్వాత ఆనందంతో చేసుకుంటున్న సంక్రాంతి పండుగని అందరూ పండుగగా జరుపుకోవటం, ఆనందంతో జరుపుకోవాలని, అందుకే మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కిరణ్ తెలియజేశారు. వైసీపీ నాయకుడు మరియు శ్రీకృష్ణ భగత్ సింగ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిరియాల శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, ఈ పండుగ రోజున భగత్ సింగ్ నగర్లో శ్రీకృష్ణ భగత్ సింగ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటింటికి చీరలు పంచడం జరిగిందని, ఈ సంక్రాంతి పండుగను అందరూ ఆనందంతో జరుపుకోవాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకృష్ణ భగత్ సింగ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిరియాల శ్యామ్ సుందర్, గౌరవ అధ్యక్షుడు పూడి ముత్యాల నాయుడు, సెక్రటరీ తులసయ్య,
వైస్ ప్రెసిడెంట్ ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ మంగపతి, కన్వీనర్ నాగేశ్వరరావు, క్యాషియర్ బొడ్డేటి జగన్నాథం, ఆర్గనైజర్ సెక్రటరీ భాస్కర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసి 89th వార్డు వైఎస్ఆర్సీపీ మీ వార్డు అభ్యర్థి మీ దొడ్డి కిరణ్. 89th వార్డు ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ కూడా భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసని భోగిస్నానం చేసి అందరు కుటుంబాల్లో కూడా వెలుగునివ్వాలని చెప్పేసని భగవంతుడు కోరుకుంటూ అందులో భాగంగా 89th వార్డులో నూతనంగా ఎన్నికైన వెల్ఫేర్ శ్రీకృష్ణదేవ సంఘం భగసీ నగర్ ప్రెసిడెంట్గా శ్యామ్ సుధాకర్ గారు ఎన్నికయ్యారు. తను ఎన్నికైన దగ్గర నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భగసీ నగర్లో ప్రతి ఇంటికి క్యాలెండరు అలాగే తన వంతు సాయంగా కాయగూరలు కూడా పంపిణీ చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం చూసుకున్నట్టయితే ఎవరైతే కాన్లీలో పండగలో ఏలోటు లేకుండా ఉండాలన్న ఆలోచన మేరకు తను ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరికి శారీస్ అనేది డిస్ట్రిబ్యూషను శ్యామ్ సుధాకర్ సంఘం ఆధ్వర్యంలో చేయడం ఎంతో అభినందనంగా భావిస్తూ అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు కాన్లీ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంఘం చేయాలని చెప్పేసి దీనికి నిరంతరం తోడ్పాటుగా ఉంటామని అందరి పెద్దలు కలిసికట్టుగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ దొడ్డి కిరణ్. విశాఖ జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు గత 3 రోజుల నుంచి అగనంపూడి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటించనివి, ప్రయాణికుల లగేజీని కాకుండా ఇతర లగేజీని బస్సుల్లో కలిగి ఉండటం, ప్రయాణికుల జాబితాలో తప్పుల తడకగా ఉండటం, సరిగా ట్యాక్స్ చెల్లించకపోవడం వంటి వాహనాలను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, ఈ 3 రోజుల్లో సుమారు 180 ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీ చేయగా వాటిలో నిబంధనలు పాటించనివి 100 వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. డిటీసీ విశాఖపట్నం శ్రీ రాజరత్నం సార్ ఆధ్వర్యంలో సార్ ఆదేశాల మేరకు మేము కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ మీద హైదరాబాద్ టు వైజాగ్, హైదరాబాద్ చెన్నై టు వైజాగ్ అలా తిరిగే బస్సెస్ అన్నిటి మీద చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ బస్సెస్లోని ఎక్స్ట్రా ఫేర్స్ ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఈ కోవిడ్ నార్మ్స్ అవి పాటిస్తున్నారా లేదా, ఇంకా ఏమైనా మెర్చండైజ్ గూడ్స్ అవి ఏమైనా తీసుకెళ్తున్నారా లేదా, వీటి మీద రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ పండగ సీజన్ అంతా కూడా ఎక్స్ట్రా ఫేర్స్ అవి కలెక్ట్ చేయకుండా నార్మల్ ఫేర్స్కి జనాలకి ఇవి ట్రాన్స్పోర్ట్ అందించేలా ఉండాలి అన్నది ఇది. సో ఈ ఏమైనా డిస్క్రిపెన్సీస్ కనిపిస్తే ఇవన్నిటి మీద కేసులు రాస్తున్నాము. అరౌండ్ పొద్దున్న నుంచి మేము ఒక 30 బస్సెస్ అలా చెక్ చేసాము, అందులో ఒక 20 కేసెస్ అలాగా డిఫరెంట్ కేసెస్, ట్యాక్స్ కేసులు కానీ, ఎక్సార్బిటెంట్ ఫేర్స్ కానీ, ప్యాసింజర్స్ ఒకవేళ కరోనా మాస్క్ అవి పెట్టుకోకుండా ట్రావెల్ చేస్తున్న వాటి మీద కేసులు రాస్తున్నాము. సో ఇప్పటివరకు ఏమన్నా బస్సులు ఏమన్నా సీజ్ చేస్తారు ఈరోజు?
ప్రస్తుతం ఈరోజు బస్సు సేమ్ సీజ్ చేయలేదు అంటే పాసింజర్స్ కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఒకవేళ సీజర్ ఏమైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి దించేసిన తర్వాత సీజర్ పెడదామండి సరే. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? ఈ రోజుకి అయితే 25 కేసెస్ అట్లా నమోదు చేశాం. నిన్న ఒక 50 కేసులు పైగా నమోదు చేశారు. మీ పేరు మేడం? నా పేరు సృజన అండి. నాతో పాటు నేను ఎస్టన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని, నాతో పాటు రవికుమార్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా బుధవారం లీటర్ పెట్రోల్ ధర 91.85 రూపాయలకు చేరింది. దీనికి పోటీగా డీజిల్ ధర 83.87 రూపాయలకు వచ్చింది. ఈ ధరలు రాజస్థాన్ రాజధాని జైపూర్లో నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ధరలు జైపూర్లో ఉన్నాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్కు పెట్రోల్ ధర 80.45 రూపాయలకు పెరిగింది. డీజిల్ 74.38 రూపాయల నుంచి 74.63 రూపాయలకు చేరింది. ఇక ధరల్లో రెండో స్థానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉంది. ముంబైలో పెట్రోల్ ధర 91.07 రూపాయలకు చేరగా డీజిల్ ధర 81.34 రూపాయలుగా ఉన్నది. వాస్తవంగా గతంలో పెట్రోల్ డీజిల్ ధరలపై చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించేవి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2017 జూన్ 15వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలను రోజువారీగా పెంచడం తగ్గించడం చేస్తోంది. చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను ప్రతిరోజు సమీక్షించి ధరలను నిర్ణయిస్తాయి. లాక్డౌన్ తర్వాత దేశంలో పెట్రోల్ ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును రాజధాని పేరు చెప్పి అమరావతిని చంద్రబాబు ఏటీఎంలో వాడుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణ. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత నెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమై కోవిడ్ వల్ల ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వేద పాఠశాల ఏర్పాటుకు శారదాపీఠం సుముఖంగా ఉందని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్కు తెలియజేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గతంలో మునిపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.